బంగారం ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, సలాక ధర పెరిగింది, కంకర ధర పెరిగింది, కందిపప్పు కూడా 170 రూపాయలు అయిందట నిన్న. నిన్న ఎవరో చెప్తున్నారు 170 రూపాయలు అయిందట కందిపప్పు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాకి ధరలు పెరుగుతుందో నాకైతే అర్థమవుతుంది. పేదలకి ఇంతకన్నా ధరలు పెరుగులేదు, గరీబోడు ఇల్లు కట్టుకుంటట్లేదు, పేదవాడు నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి లేదు. విపరీతంగా పరిపాలన గాలి వదిలేసిండ్రు. ఇలా ధరలు అడ్డు అల్పు లేకుండా పోతుంది, ధరలు పెరుగుతాయి, తాగడానికి నీళ్లు రావు, వ్యవసాయానికి కరెంటు రాదు, మార్కెట్ల పోతే వడ్లు పోనే దిగు లేదు, కరెంటు రాదు. ఇది రేవంత్ రెడ్డి పాలన. దీనికోసమే మళ్ళీ గెలిపియాల. రేపు నామినేషన్ లాస్ట్, ఇవాళ దాకా టికెట్ డిక్లేర్ కాదా? ఆహా, ఎంత గొప్ప కాంగ్రెస్ అబ్బా, బయట పడ్డది కదా, వీళ్ళ నిజస్వరూపం బయట పడ్డది కదా. రేపు ఇప్పుడు 4 నెలలకే టికెట్ అనుకుంటుండ్రు, ఇంకా 7 నెలలు అయితే ఎన్ని సినిమాలు చూడాలనో మనం, ఇంకా ఎన్ని కథలు ఉంటాయో వీళ్ళకి అర్థమైతలేదా? మనం ఇవాళ బాలేరు ప్రాజెక్ట్ దగ్గరికి రైతులపై గేట్లు ఎత్తుకునే దుస్థితి తెచ్చింది వీళ్ళు. కేసీఆర్ ఉండని చెప్పిన రైతులు పోయినాడు ప్రాజెక్ట్ దగ్గరికి. అరే మా అజయ్ అన్నకో మా నామన్నకో ఒక్క ఫోన్ కొడితే హైదరాబాద్ కు వీలు ఫోన్ కొట్టురు, గంట సేపట్లో గేట్లు ఎత్తినాం, నీళ్ళు వదిలినాం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మేము ఆ రోజు పోరాటం చేసినాం, వీళ్ళు వచ్చినాకనే కేఆర్ఎండికి ప్రాజెక్టులు అప్పచెప్తాం, ఢిల్లీ చేతిలో పెట్టాం, మేము మాత్రం చేతులు కట్టుకొని నిలబడతాం అన్నారు. మళ్ళీ ఎవరు కొట్టాడు? కేసీఆర్ బయటెళ్ళగానే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి లేదు 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 మేము ఇయ్యం ఇయ్యం ప్రాజెక్టు మా దగ్గరనే ఉంచుకుంటాం అన్నారు. పదేళ్ళు మేము కేసీఆర్ ఇయ్యలే, వీళ్ళు రాగానే నెలకే అప్పచెప్తామని మీటింగ్లో సంతకం పెట్టించింది. మళ్ళీ కేసీఆర్ నల్గొండలో సభ పెట్టి గొంతెత్తితే అసెంబ్లీలో తోక ముడిచి తీర్మానం పెట్టింది. అర్థమవుతలేదా? ఆనాడు మంచినీళ్ళ పేరు కానీ ఏదో పేరు చెప్పి జర్ర నీళ్ళు వస్తే పంటలు బయట పడ్డాయంటే మేము నీళ్లు తెచ్చినాం, రైతుల పంటలు కాపాడినాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఏమైంది? సగం మంది రైతులు పంటలు ఏమే, ఇంకా సగం మంది ఈరోజు మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి, నష్టం జరిగింది. ఇవాళ మీకు ఒక విషయం గుర్తు చేయాలి, గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే ఆ రోజు నీలం తుఫాన్ అనే తుఫాన్ వచ్చింది. కృష్ణా గోదావరి జిల్లాలో నీలం తుఫాన్ వచ్చింది, అదే తుఫాను మన ఖమ్మం వరంగల్ జిల్లాలో కూడా వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుంటూరు కృష్ణా రైతులకేమో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రు, మన ఖమ్మంకు మన వరంగల్కి ఎగబెట్టింది. మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మేము కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి 2 ఏళ్ల కింద కాంగ్రెస్ ఎగబెట్టిన నీలం తుఫాన్ డబ్బులు ఆనాడు ఖమ్మం జిల్లా రైతులకు, వరంగల్ జిల్లా రైతులకు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రూపాయి 2 రూపాయలు కాదు, 500 కోట్ల రూపాయలు ఆ రోజు రైతుల కోసం మేము ఇచ్చాం. మరి ఇప్పుడు కరువు వచ్చింది, పంటలు ఎండిపోయినాయి, రైతులకు సాయం చేయండి అంటే 1 రూపాయని ఇస్తున్నారా ఈ కాంగ్రెస్? అప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ నాయకులు యాడొక్క పొలం ఎండినా ఉరికి చూసారు, యాడొక్క రైతుకు కష్టం వచ్చినా ఉరికేరు. మరి ఇప్పుడు 60 రూపాయలు మీరు టికెట్ల కోసం ఢిల్లీలో తిరుగుతున్నారా? బిజీగా ఉన్నారా? ఎందుకు రైతుల దగ్గరికి వస్తలేదు? ఇవాళ రాష్ట్రంలో 280 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క రైతునన్నా పరామర్శించిందా? ఒక్క రైతుకైనా ఆర్థిక సహాయం చేసిందా? ఒక్క చోటనన్నా ఎండిపోయిన పంట పొలాలు చూసి రైతులకు ధైర్యాన్ని ఇచ్చారా? వడగళ్ళ వానబడి నష్టం జరిగితే ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా హెలికాప్టర్ వేసుకొని ఖమ్మం జిల్లాకు వచ్చిండు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చిండు, ఎకరానికి 10,000 రూపాయల సహాయం అందించింది. ఏమైంది కాంగ్రెస్? ఎందుకు మీ చేతులు చచ్చుబడిపోయినాయి? రైతులకు సాయం చేయమంటే మీకు ఎందుకు చేతులు రావడం లేదు? కాంగ్రెస్ నాయకులకన్నా నేను అడుగుతా ఉన్నా. రైతు బంద్ చేయలే, రుణమాఫీ చేయలే, నష్టపోయిన రైతులకు 1 పైసా సాయం చేయ రైతుంది, ఎవరికి సాయం చేసి? మా లంబాడీలకు, మా గిరిజనులకు మన కేసీఆర్ ఉండగా 4 భూములు ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీని చేసిండు, సత్యవతి రాఠోడ్ అక్కడ మంత్రి చేసిండు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ లా లంబాడీలకు కనీసం 1 మంత్రి పదవి ఇచ్చినారే, ఎటువైంది మా లంబాడీలు? అప్పుడు నీకు ఓట్లప్పుడు మాత్రం వాళ్ళను ఆకాశానికి ఎత్తినావు, గద్దెలు ఎక్కగానే మర్చిపోయినావు బిడ్డ. యాదవ్ గోర్లేది నీ మేనిఫెస్టోలో ఏం రాసినావు ఆ రోజు? మీ ఆ గవర్నమెంట్ రాగానే 100 రోజుల్లో అందరికీ 2వ విడత గొర్రెలు ఇస్తాను. నాయన 130 రోజులు అయింది, 50 నీ గొర్రెలు ఎక్కడ పోయింది?
ఆనాడు మా శ్రీనివాస యాదవ్ అన్న మంత్రిగా ఉండే, యాదవుల ప్రతినిధిగా ఆత్మగౌరవ ప్రతీకగా కేబినెట్ లో ఉండే, ఇవాళ కనీసం యాదవులకు మంత్రి పదవి ఇచ్చినావా, గొర్రెలు ఇచ్చినావా, ఎవరిని పట్టించుకున్నావు? ఆ పాత డీడీలు ఇస్తలేవు వాపసు, నా గొర్రె పిల్లలు ఇస్తలేవు. ఇలా ఎవరు తృప్తిగా ఉన్నారు? అందరినీ మోసం చేసినావు, ఏ వర్గాన్ని కూడా ఇవ్వకుండా మోసం చేసింది. అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, అందరికి మోసమే, రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, చివరికి ఉద్యోగులకు కూడా మోసం. ఉద్యోగస్తులకు 4 డిగ్రీలు ఇచ్చేయండి, మేనిఫెస్టోలో రాసిండు మేము రాగానే ఉద్యోగస్తులకు 4 డిగ్రీలు విడుదల చేస్తామో అన్నారు. ఏమే 1 డిగ్రీ ఇచ్చినావా? సిపిఎస్ మీద ముచ్చటలే, డిఏ రాదు, అన్ని మాటలే. ఇవాళ ఎవరికి చేసినాం? అందుకే మీరు ప్రజల దగ్గరికి పోతే, ఏ ఇంటికి పోయినా ప్రజలు మీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం ఓటు అడగాలి. చెల్ల కనబడితే అడగండి, ఏమైంది మహాలక్ష్మి 2500 ఎక్కడ పోయిందో కాంగ్రెస్ వాళ్ళు నిలదీయమని చెప్పండి. రైతులు కనబడితే ఏమైంది ఎకరానికి 15,000 రైతు బంధని నిలదీయమనండి. వాటిలో బోనస్ గురించి అడగమనండి. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు కనబడితే 4,000 నిరుద్యోగ భృతి ఏమైందో అని అడగమనండి. ఉద్యోగస్తులు కనబడితే 4 డిగ్రీలు ఎగబెట్టిన కాంగ్రెస్ ను నిలదీయమని చెప్పండి. ఎవరికి మేలు చేసింది ఒక్క వర్గం చెప్పండి. మా యాదవులకు గొర్రె పిల్లలు ఇస్తామని మోసం, దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు మేము 12 లక్షలు ఇస్తాము దళిత బంధు అన్నారు. ఏమైపోయి 12 లేదు 10 లేదు, మాదిగలకు మంత్రి పదవి లేదు, చివరికి ఒక ఎంపీ టికెట్ లేదు. ఎంపీ టికెట్ ఇచ్చినారే, ఇవాళ మనం